సో ఫైనలీ మార్చ్ 25th న రిలీజ్ అవుతుంది సినిమా. గొంతెందుకు కొంచెం గీరబట్టేసింది, వాగి వాగి మాట్లాడి మాట్లాడి ప్రతి ఫంక్షన్ లో. తారక్ నీకు గ్యాప్ 1 మంత్ వచ్చింది కానీ నువ్వు కూడా నాకన్నా ఎక్కువ మాట్లాడావు. పైగా ఒక్క లాంగ్వేజ్ మాట్లాడింది, తమిళ, కన్నడ, మలయాళం తప్ప ఆల్మోస్ట్ అన్ని మాట్లాడేసావు. మలయాళం నువ్వు ఉన్నావు కదా. సో గీర ఏంటంటే ఆల్మోస్ట్ ఎప్పుడు కన్నాంబ టైం నుంచి నేను మాట్లాడుతూ మరి పట్టదా. మీరే చెప్పారు ఇంటర్వ్యూ అయింది తెలుసు, అందులో అడిగారు ఇలా సుమ గారిని ఫ్యూచర్ లో మీ సినిమాలు చేస్తే ఏం చేస్తారు, నిర్మలమ్మ ఛాయాదేవి గారు వాళ్ళందరూ యంగ్ గా ఉన్నప్పుడు నిర్మలమ్మ గారు ఇలా నోరేసుకొని పడిపోయే ఒక గడుసు అత్త ముసలావిడ అలా క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా ఉంటాం. రాజీవ్ కూడా ఉండాలి అందులో, నోరు పడిపోయిన మొగుళ్ళలాగా. రాజా ఇది వినడానికి చాలా బాగుంది రాజా. సో ఫైనలీ మార్చ్ 25th రిలీజ్ అన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? ఏ అబ్బా, బి యా, సి ఇది నిజం, డి ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ చూసుకోవచ్చు. అది మీ ఫీలింగ్. నాకు ఇంకా నమ్మకం లేదు చరణ్. నాది ఏ ఏ అబ్బా ఇది